హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మన కొల్లి హిల్స్ రైడ్ అనేది చాలా తొందరలో స్టార్ట్ అవబోతుంది. కొల్లి హిల్స్ ఎక్కడ ఏంటి అనే విషయాలన్నీ కూడా నేను చెప్తాను తొందరలోనే. అండ్ మన తెలుగు వాళ్ళు అయితే చాలా తక్కువ మంది కొల్లి హిల్స్కి అయితే వెళ్ళున్నారు. సో మీరు యాక్చువల్లీ దాని గురించి మీరు సెర్చ్ చేస్తేనే మీకు తెలిసిపోతుంది. సో ఆ కొల్లి హిల్స్ రైడ్ అనేది మాత్రం చాలా తొందరలో మనకి స్టార్ట్ అవబోతుంది. అలాగే ఈరోజు మనం వచ్చేసి మన గబ్బర్ గడికి కొంచెం చిన్న చిన్న అలైన్మెంట్ చేయించాలి. కొల్లి హిల్స్ అనేది చాలా హై పాయింట్ అన్నమాట. సో ఎత్తైన కొండ అన్నమాట. సో దీనికి మనకి చేరే ముందు మన గబ్బర్గడి ప్రాబ్లం ఏం లేదు, కాబట్టి చిన్న చిన్న అలైన్మెంట్స్ అవి చేయించాలి. అలాగే ఈరోజు శుక్రవారం అయినందువల్ల మనకి ఇక్కడ నగిరిలో సంత జరుగుతుంది. సో ఆ సంతలో ఏమేమి దొరుకుతుంది, ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తెచ్చి అమ్ముతారు, అండ్ ఆ సంత అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు చూద్దాం. సో అదే అన్నమాట ఈరోజు వీడియో. ఇంకెందుకు లేటు, లెట్స్ గో టు నగిరి సంత. వెల్కమ్ బ్యాక్ టు ది కెమెరా వ్యూ. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం అయితే నగరికి వెళ్తున్నాం. నగర నుంచి మనం సంత దగ్గరికి వెళ్ళాలి. అలాగే నేను ఇప్పుడైతే ఇది హెల్మెట్లో కెమెరా పెట్టుకున్నాను, కాబట్టి ఈ హెల్మెట్ మా తెలిసిన మా ఫ్రెండ్ షాప్ ఉంది ఒకటి, స్టీల్ సామాన్ల అంగడి. సో అందులో పెట్టేసి హెల్మెట్, అక్కడి నుంచి మనం అయితే స్టాండ్ బై కెమెరాలో వెళ్తున్నాం. అలాగే ఈ సంత అని చెప్పాను కదా, ఈ సంత యాక్చువల్లీ కరోనా టైంలో అయితే ఎక్కువ క్రౌడ్ చేరుతారని రెండు విభాగాలుగా, అంటే టూ పార్ట్స్గా విభజించారు. అది ఒకటి, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చి దగ్గర ఒక సంత జరిగేది. అలాగే పుత్తూరుకెళ్ళి రూట్లో డిగ్రీ కాలేజ్ దగ్గర ఒక సంత జరిగేది. అలా రెండుగా విభజించారనమాట అప్పట్లో, క్రౌడ్ ఎక్కువ చేరకుండా. సో మనం ఇప్పుడైతే నగరికి ఇలా లెఫ్ట్ తీసుకుని వెళ్దాం. యాక్చువల్లీ స్ట్రైట్గా అయితే కొంచెం శుక్రవారం కాబట్టి ట్రాఫిక్ అంతా కూడా మార్చుంటారు, ఎందుకంటే నగరి బస్టాండ్లోనే మనకి సంత అనేది కూడా జరుగుతుంది. కాబట్టి మనం ఈ ద్వారా వెళ్దాం. యాక్చువల్లీ దీనిని ఆంజనేయ స్వామి గుడి జంక్షన్ అంటారు. మీకు రైట్ తీసుకుంటే చెన్నై, లెఫ్ట్ తీసుకుంటే తిరుపతి వెళ్తుంది. మన అరుణాచలం వీడియోస్లో చూసుండొచ్చు, చాలాసార్లు చూపించాను. అండ్ ఈ గుడి గురించి ఒక విషయం అయితే చెప్పాలి మీకు, ఇది యాక్చువల్లీ ఈ గుడి మన మెగాస్టార్ చిరంజీవి గారి ప్రోద్బలం వలన నిర్మించారు. ఆ పెద్ద కనబడే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చిరంజీవి గారి సహాయంతోనే కొంచెం ప్రారంభమైంది. యాక్చువల్లీ ఆయన ఇక్కడ ఆంధ్రాలో షూటింగ్ చేసుకొని తలకోనలోనే ఎక్కడో షూటింగ్ అయిపోయిన తర్వాత బై రోడ్డు చెన్నైకి వెళ్తూ వెళ్తూ ఈ గుడిని చూసి ఆగి దర్శనం చేసుకున్నారన్నమాట. అప్పుడు అక్కడ పూజ చేసే పూజారి గారు ఈ విధంగా తన భావన అయితే వ్యక్తం చేశారు చిరంజీవి గారి దగ్గర. సరైన గుడి లేదు, అలాగే సరైన ఇక్కడ విగ్రహం పెడితే బాగుంటుంది అనే విధంగా. సో చిరంజీవి గారు వెంటనే స్పందించి దానికి తగిన డబ్బులు అన్నది ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన సహాయంతోనే పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి. దాని తర్వాత కొంతమంది దాతలు కూడా ఇంకా చేయూతనిచ్చి ఆ గుడిని అనేది కట్టడం జరిగింది. ఆయన పేరు కూడా ఆ శిలాపలకం మీద ఉంటుంది. రేపు ఒకసారి అటు వైపు వెళ్ళిన తర్వాత నేనైతే చూపిస్తాను. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ బండి పెట్టేసి మనం ఇక్కడ నుంచి మనం బై వాక్ అన్నది సంతకు అనేది వెళ్దాం. ఈయన పేరు అరుణ్, ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకున్నారనమాట. ఇలా సంతకి వెళ్తున్నానని చెప్తే ఆయన చెప్పాడు ఇందాకనే, లాస్ట్ వీకు దానికి ముందు వీక్ అంతా చాలామంది ఫోన్లు అయితే కొట్టేశారంట ఈ సంతలో. లాస్ట్ వీక్ అయితే 70,000 వాల్యూ ఉండే ఫోన్ అయితే కొట్టేశారంట. సో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఈయన మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య. ఈయనైతే ఏకంగా నటించే చూపించేస్తున్నారు ఫోన్ ఎలా కొట్టేశారని. సో ఇలా పైన ఒక తువాలు వేసుకొని వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏదో కొంటున్నట్టు వంగుతారంట. అప్పుడు ఆ తువాలు మన పైన పడుతుంది కదా, సో ఆ తువాలతో పాటు మన మొబైల్ కూడా మన జేబుల్లోంచి కొట్టేస్తారంట. అండ్ వాళ్ళ మనుషులే పక్కనే ఉంటారంట, వాళ్ళ మనుషులు తీసుకెళ్ళిపోతారంట. ఆన్ ద స్పాట్ వాళ్ళు చేతులు మార్చేస్తారంట, అందువల్ల వాళ్ళని పట్టుకున్నా కానీ వాళ్ళ దగ్గర ఫోన్ కనబడదు. అలా ఉంటుంది అన్నమాట వాళ్ళ పనితనం. తిరుపతి 47 కిలోమీటర్లు, నాగలాపురం 27 కిలోమీటర్లు, పల్లిపట్టు 17 కిలోమీటర్లు. ఎంత పండు డజన్? ఎంత? 40 ఉంది, 30 ఉంది. ఏది 40, ఏది 30?
అండ్ ఇదే మా నగరి మనహారమైన టవర్ క్లాక్ అన్నమాట. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించిన టవర్ క్లాక్. యాక్చువల్లీ ఇది ఒకప్పుడు శిథిలావస్థలో ఉండేది. 2 దశాబ్దాల కాలంగా ఈ విధంగా శిథిలావస్థలో ఉన్న టవర్ క్లాక్ని ఇప్పుడు 2 సంవత్సరాల ముందు దీన్ని ఇలా నవీకరించబడింది అన్నమాట. సో అప్పుడు బ్రిటిష్ కాలంలో వారు నిర్మించింది అయితే మేము స్కూల్లో చదివే టైంలలో ఆ టైంలలో అంతా కూడా పనిచేస్తూ ఉండేది. సో 2 దశాబ్దాల తర్వాత ఇలా నూతనీకరించబడి అండ్ ఇప్పుడైతే ఇలా విరాజిల్లుతుంది నగరి టవర్ క్లాక్ అన్నది. என்னம்மா இது? பின்ன பேருமா இதெல்லாம்? இது முருங்கா செருமினா? இது பேரு மறந்து போச்சா? எவ்வளோ போகுது இது? இது எல்லாம் மைத்தெல்லாம் அது பேரு என்ன? இது இது சின்னதா இருக்குது. சரி பண்ணு. இது என்னது? இட்லி. இட்லி எவ்வளோ அது? 220 ரூபா கேஜியா? 200 ரூபா. அது என்ன டிஃப்ரென்ஸ்? இது கொஞ்சம் தெரியுதா? అది కూడా పైన కనిపిస్తుంది కదా, అది శ్రీనివాస థియేటర్. నగర్లో ఫేమస్ థియేటర్ అన్నమాట ప్రస్తుతానికి. అదండి మా నగరి గురించి ఒక చిన్న వీడియో. యాక్చువల్లీ పెద్ద వీడియోనే అయిపోయింది అది. కాకపోతే ఎక్కడ కట్ చేయాలి ఏం కట్ చేయాలో తెలియక మొత్తం పెట్టేశాను. అండ్ ఇంకా అలా సంతను చూసుకొని బయలుదేరిపోయాను ఇంటికి. అండ్ ఈ వీడియో ఎందుతో ముగిస్తాను, లేకపోతే మీరే కొట్టేలా ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం చూడండి. మీ సపోర్ట్ నాకైతే చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్.